డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎకనామిక్ సైకిల్ అని ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఏదైనా అసెట్ కొన్నాము అంటే దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలంటే, దీని ఫినాన్షియల్ ప్లాన్ అనుకోవచ్చు, బడ్జెట్ ప్లాన్ అనుకోవచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి. సో ఎకనామిక్ సైకిల్ ని డివైడ్ చేయాలి అంటే ఎట్లా చేయాలంటారు? పీటర్ లించ్ చాలా పాపులర్ ఫండ్ మేనేజర్ అండి. ఆయన తన కెరియర్ లో ఆల్మోస్ట్ 29 ఇయర్స్ యావరేజ్ మీద 25% అబోవ్ తీశాడు ఫిడెలైట్ ఫండ్ మేనేజర్ గా ఉన్నప్పుడు. ఆయన డెవలప్ చేసిన ఎకానమీ బూమ్ అండ్ బస్ట్ థియరీ చాలా పాపులర్ అనమాట. సో మొత్తం మీద ఆయన ఎకానమీ సైకిల్ ని 4 డివైడ్ చేస్తాడు. రిసెషన్, రిసెషన్ తర్వాత రికవరీ, రికవరీ తర్వాత మార్కెట్ బూమ్ అనమాట. నెక్స్ట్ టైం వద్ద స్లో డౌన్ అవుతుంది పెద్దగా. ఓకే, అంటే ప్రస్తుతానికి వరల్డ్ మార్కెట్ ఇప్పుడు స్లో డౌన్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఏమో కోవిడ్ ఇచ్చిన బూస్ట్ తోటి అన్ని పైకి వెళ్ళి ఇప్పుడు అక్కడ నుంచి స్లో అయిపోయింది ఎకానమీస్ అన్ని కూడా. నెక్స్ట్ 1 ఇయర్ మేబీ స్లో ఉండొచ్చు. అందుకని టోటల్ సైకిల్ మనం ఎక్కడ ఉన్నామంటే ఈ స్లో డౌన్ లో ఉన్నట్లు లెక్క. ఇండియా ఒకటి ఎగ్జంప్షన్, ఎందుకంటే జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి. బట్ వరల్డ్ ఎకానమీ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఎక్కడ ఉంది అంటే స్లో డౌన్ దగ్గర ఉంది, నాట్ ఇన్ ద రిసెషన్, స్లో డౌన్ లో ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు రిసెషన్ లో చూసామనుకోండి, రిసెషన్ లో ఏమైందంటే మంచి క్వాలిటీ కంపెనీస్ తప్ప వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు, అంటే మంచి హై గ్రోత్ ఉన్నట్లో మనం పెట్టేయచ్చు అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఏమైందంటే ఎకానమీ రీడిఫైన్ అయిపోద్ది. పబ్లిక్ అందరూ ఏంటంటే రిసెషన్ వచ్చింది కాబట్టి జాబ్లన్నీ ఓడతా ఉంటాయి కాబట్టి మనీ స్పెండ్ చేయరు, ఇంకా ఆటోమేటిక్ గా లగ్జరీస్ అన్ని ఆగిపోతాయి, ఇంకా ఏవియేషన్ ఇండస్ట్రీ డౌన్ అయిపోద్ది. నెసరీ అంటే లైక్ ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంజిసి, ఇవి తప్ప వేరే వాటిలో పెట్టరనమాట. ఇంకా దాంతో అన్ని డౌన్ అవుతాయి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ డౌన్ అవుతా ఉంటాయి అనమాట. అందుకని ఈ టైంలో ఒక రేట్ సెన్సిటివ్ సెక్టర్ కానీ లేకపోతే గ్రోత్ బాగా ఉన్న స్టాక్స్ లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కార్పొరేట్ బాండ్స్ అయి ఉంటాయి కదా మినిమం గ్యారంటీ లాగా అందులో పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి మనం అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండాల్సింది రిసెషన్ టైంలోనే, ఎందుకంటే ఎస్ఎక్స్ యొక్క వాల్యుయేషన్ బాగా కొలాప్స్ అవుతుంది అనమాట ఆ టైంలో. రెండోది, ఒకసారి రికవరీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆ కోవిడ్ వచ్చిన టైంలో ఏంటంటే వెంటనే కోవిడ్ అడ్డుకోవడం కోసం వాళ్ళు లోన్స్ బీభత్సంగా ఇచ్చారు. ఎంత అంటే జీరో ఇంట్రెస్ట్, జీరో ఇంట్రెస్ట్. దాంతో ఎకానమీ ఒకసారి రికవరీ స్టార్ట్ అయింది అనమాట. ఆ రికవరీ ఫేజ్ లో ఉన్నప్పుడు ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ అండ్ అర్లీ సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా కమోడిటీ సంబంధించి, ఆ టైప్ లో మనం పెట్టేయచ్చు అనమాట. ఎందుకంటే ఎకానమీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక అన్ని డిమాండ్ పెద్ద, అంటే కమోడిటీ మార్కెట్ బాగా బూమ్ అవుతుంది ఆ టైంలో, కమోడిటీ బీన్ చేస్తారన్నమాట అది ఆ టైంలో. సో అందుకని మనం ఏదైనా అర్లీ సైకిల్ సంబంధించిన స్టాక్స్ కొంచెం సైక్లికల్ నేచర్ ఉంటాయి కదా, ఎంటర్ అవచ్చు అనమాట ఆ టైంలో, బీన్ అవుతాయి అనమాట. అవి సైక్లికల్ అంటే లైక్ సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ అవుతాయి, ఇండస్ట్రీ అన్ని ఓపెన్ చేస్తాయి అనమాట, ఇంకా రన్ అవుతా ఉంటాయి. కాబట్టి వాటిలో పెట్టేయచ్చు ఆ రికవరీ స్టేజ్ లో. యాక్చువల్లీ మనం అనుకున్న వాల్యూ బయింగ్ అంటుంది సేవా, రికవరీ స్టేజ్ లో బాగా పనికి వస్తుంది. అందుకని ఎకానమీ ఎప్పుడైతే రికవరీ అవుతుందో వాల్యూ బయింగ్ గోయింగ్ టు వర్క్అవుట్ ఎక్సలెంట్ అనమాట. అందుకని ఆ థీమ్, ఆ ఇండెక్స్ అన్ని కూడా అప్పటి నుంచి బీన్ అవుతాయి. ఎందుకంటే ఇంత ముందు పోల్చుకుంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ తక్కువ రేటు బాగా దట్టి చీపుకి వస్తాయి కదా, ఇంకా బీన్ చేయొచ్చు గేమ్. ఎందుకంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ పాత పీఈకి వచ్చేస్తాయి అనమాట, అప్పుడు అమ్మేసుకోవచ్చు మనం. అంటే లో పీఈలో కొని మళ్ళీ హై పీఈలో అమ్మేసుకోవచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బూమ్ అనమాట, ఇంకా ఫుల్ బుల్ మార్కెట్స్. ఇంకా ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఈ స్టేజ్ లో ఉంది బుల్ మార్కెట్. ఈ టైంలో ఏంటంటే ఇంకా లార్జ్ క్యాప్ కంపెనీస్ పెట్టుకోవచ్చు అండ్ లేట్ గా జాయిన్ అవుతాయి కదా, ఎంటర్టైన్మెంట్, హోటల్స్, టూరిజం, ఈ టైప్ వాటిలో మనం పెట్టుకోవచ్చు. అలాగే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివి చేసుకోవచ్చు ఈ టైంలో, ఇది బూమ్ మార్కెట్లు అనమాట. అండ్ మనం ఎంటర్ అవుతుంది రికవరీ ఫేజ్ లో ఉన్నప్పుడు స్మాల్ క్యాప్స్ ఎంటర్ అవుతాం, బట్ ఇక్కడ ఆల్రెడీ బూమ్ లోకి వచ్చింది అంటే పీక్ లెవెల్కి వచ్చేస్తుంది అన్ని ఒక 1/1. అందుకని సేఫ్టీ కోసం ఈ బూమ్ మార్కెట్ అయిపోయే లోపల మీరు అన్ని లార్జ్ క్యాప్ షిఫ్ట్ అవ్వాలా, అన్ని క్లోజ్ చేసుకుని, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత స్లో డౌన్ బీన్ అవుద్ది. స్లో డౌన్ లో ఫస్ట్ ఎఫెక్ట్ ఏది స్మాల్ క్యాప్సే, ఎందుకంటే ఎకానమీ స్లో డౌన్ అయింది కాబట్టి చిన్న చిన్న కంపెనీ సర్వైవింగ్ స్కిల్స్ ఉండవు, పైగా ఇది నేషనలైజ్ కాదు కాబట్టి లొకేషన్ స్పెసిఫిక్ కాబట్టి తట్టుకోలేవు అనమాట అవి. ఓకే, అందుకని ఫస్ట్ గొల్ అయిపోయేది మైక్రో క్యాప్లు అండ్ స్మాల్ క్యాప్లు, ఎస్ఎంఈ, ఈ టైప్ అనమాట ఈ టైంలో, ఎందుకంటే ఎకానమీ స్లో డౌన్ ఎందుకంటే అంటే పెద్ద కంపెనీస్ అయితే ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అయి ఉంటాయి కాబట్టి అలా సర్వే అవుతారు. అండ్ ఈ టైంలో అనుకోండి డిఫెన్స్ సెక్టర్ బెస్ట్, డిఫెన్స్ అంటే లైక్ ఫార్మా, ఎఫ్ఎంజిసి నెసరీ కదా ఇవన్నమాట. ఇప్పుడు ఈ స్లో డౌన్ నుంచి ఇంకా వర్స్ట్ లోకి ఎంటర్ అవుతారు, అంటే మళ్ళీ ఏంది రిసెషన్ బీన్ అవుతుంది. స్లో డౌన్ లో నుంచి రిసెషన్, అంటే రిసెషన్ స్పీడ్ గా ఎవరు ఎంటర్ అవ్వరు. ఎక్కువ శాతం ఎకానమీ ఎప్పుడు స్లో డౌన్ లో ఉంటుంది, రిసెషన్ రావడం చాలా రేర్. ఒరిజినల్ గా రిసెషన్ డెఫినేషన్ ఏంటంటే 2 క్వార్టర్లీ గ్రోత్ 2 కంటిన్యూస్ గా ఉన్న క్వార్టర్లీ గ్రోత్ నెగిటివ్ లో ఉండాలి. ఎకానమీ గ్రోత్ నెగిటివ్ లో ఉంటే వాటి మనం రిసెషన్ అంటాం. ఎక్కువ శాతం ఏ ఎకానమీ కూడా రిసెషన్లోకి వెళ్ళదు. అయితే వెస్ట్రన్ సొసైటీ ఏంటంటే అది ఆల్రెడీ జీడిపి గ్రోత్ 1% 2% ఉంటుంది, ఆ 1% కూడా తగ్గింది అనుకోండి, ఈక్వాలిటీ అది రిసెషన్. అందుకని వాళ్ళకి ఎవ్రీ 5 ఇయర్స్ కోసం రిసెషన్ వచ్చింది ఈజీగా. బట్ ఇండియా లాంటి కంట్రీలో అసలు రిసెషన్ ఎప్పటికీ రాదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఎక్సెస్ డిమాండ్,
ఎక్సెస్ గా ఉండే డిమాండ్ మనం ఇన్ఫ్లేషన్ అనొచ్చు అనమాట. అందుకని ఇండియా లాంటి కంట్రీస్ లో ఎక్సెస్ డిమాండ్ ఉంటుంది తప్ప ఇన్ఫ్లేషన్ ఎప్పుడు రాదనమాట. అందుకని ఎకానమీ సైకిల్ దగ్గర చూసుకోవచ్చు. అందుకని ఇండియాలో మనీ మేకింగ్ ఎక్కువ ఏడవుతుందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో అవుతుంది, ఎందుకంటే రిసెషన్ తక్కువ కాబట్టి అది ఎప్పుడు సైకిల్ తిరుగుతూ ఉంటుంది. బట్ ఇంక స్టేబుల్ రిటర్న్స్ రావాలి, నాకు స్టేబిలిటీ ఉండాలంటే లార్జ్ గ్యాప్ ఆల్వేస్, ఎందుకంటే లార్జ్ గ్యాప్ రిసెషన్ అప్పుడు ఇటప్పుడు బాగుంటుంది అనమాట. అందుకని ఒక్క స్టేజ్ లో ఒకటి బాగా బుల్ మార్కెట్ ఎండ్ అయ్యేటప్పుడేమో స్మాల్ అవి తగ్గించుకోవాలి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ లోకి ఎంటర్ అవ్వాలా, అప్పుడేమో అది స్లో డౌన్ అయినా మార్కెట్ అవి తట్టుకొని నిలబడతాయి, రిసెషన్ లో ఉన్నప్పుడు తట్టుకుని నిలబడతాయి. రిసెషన్ లో ఉన్నప్పుడు అచ్చం గ్రోత్ ని పట్టుకోవాలా. రికవరీ స్టార్ట్ అయింది అనుకోండి వాల్యూ థీమ్ పనిచేస్తే ప్లస్ స్మాల్ క్యాప్స్ లోకి ఎంటర్ అవ్వాలి, స్మాల్ కొంచెం అగ్రెసివ్ ఉన్నట్లు ఎంటర్ అవ్వాలా. బాగా బుల్ మార్కెట్ లో ఉందనుకోండి కమోడిటీకి సంబంధించిన స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు, అండ్ ఎకానమీ గ్రోత్ ఉంటుంది, టూరిజం సంబంధించిన డిస్పోజల్ ఇన్కమ్ ఖర్చు అయ్యే అయ్యి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ టైంలో కమోడిటీకి అయితే బీభత్సం డిమాండ్ వస్తుంది ఇంకా, ఎందుకంటే టూ మచ్ ఫ్యాక్టరీస్ అండ్ రన్ అవుతుంటాయి కాబట్టి. కాబట్టి నాలుగు సైకిల్లో ఎక్కువ డబ్బులు మనీ మేక్ చేసేది బూమ్ అనమాట, బూమ్. అందుకని రియల్ ఎస్టేట్ బూమ్ అంటే బట్టినో టూ మచ్ బుల్ మార్కెట్స్ అనమాట. ఎనీబడి కన్ మేక్ దమ్ అని ఆ టైంలో గుడ్డిగా వస్తాయి. ఆ టైంలో వచ్చిన డబ్బు చూసేసి అన్ని సైకిల్స్ వస్తాయి అనుకుంటారు జనాలు, రావు. ఓకే, దీని క్వైట్ ఆపోజిట్ ఉండేది రిసెషన్. ఈ బూమ్ ఉన్న టైంలో దాంతో పోల్చుకుంటే టూ మచ్ డ్రాప్ అవుతాయి. అందుకని బూమ్ మార్కెట్ లోనేమో మూమెంటం థీమ్ బాగా పనిచేస్తుంది, మూమెంటం. రికవరీ స్టేజ్ లోనేమో వాల్యూ బాగా పనిచేస్తుంది, అండ్ ఈ రిసెషన్ టైంలోనేమో క్వాలిటీ బాగా పనిచేస్తుంది. అంటే ఎర్నింగ్స్ బాగున్నాయి అనుకోండి, తక్కువ పడితే అనమాట అవి. అందుకని ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క సంబంధించిన క్వాలిటీ బాగా పనిచేస్తుంది. అందుకే మనం ఫ్యాక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎకానమీ బూమ్ లో ఉన్నప్పుడు మొమెంటం, ఎకానమీ బాగా డల్ అవుతుంది ఆ టైంలో క్వాలిటీ, అంటే ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీస్, అండ్ ఎకానమీ రికవర్ అవుతుంది వాల్యూ బయింగ్. ఇట్లా ఒక్కొక్క సీజన్ లో ఒక్కటి ఒకటి పనిచేస్తుంది అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్లు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎకానమీ ఇలా రాబోతుందని ఊహించేసి ఈ థీమ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టు అది రాలేదనుకోండి వాళ్ళ థీమ్ ఫెయిల్ అయిపోయి తక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు. ఎందుకు విత్ ఇన్ టూ మ్యూచువల్ ఫండ్స్ మధ్య చాలా తేడా గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే రీజన్ ఇదే. సపోజ్ మిడ్ క్యాప్ ఉంది అనుకోండి, లాస్ట్ ఇయర్ బెస్ట్ వచ్చిన మిడ్ క్యాప్ ఏమో ఆల్మోస్ట్ 50% దాకా వచ్చినాయి. వరస్ట్ వచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 25 వచ్చింది. ఈ 25 కి 55 చాలా తేడా ఉంది. ఎందుకు ఇంత టూ మచ్ డిఫరెన్స్ అనుకుంటే ఎకానమీ స్లో అవుద్దనేమో అవతలలో డిఫెన్స్ ప్లే చేశారు, యువతలోనేమో ఎకానమీ భూమిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళేమో మూమెంటం ప్లే చేశారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది కాబట్టి డిఫరెన్స్ రిటర్న్స్ వస్తాయి. పబ్లిక్ అర్థం కాదు ఎందుకు ఇంత వేరియంట్ వచ్చింది అనేది అనమాట. ఎందుకంటే ఇద్దరు పెట్టింది మళ్ళీ మిడ్ క్యాప్ లోనే కదా, రిటర్న్స్ ఒకేలాగా రావాలి కదా అనుకుంటారు. దాంట్లో ఇంత ఫ్యాక్టర్స్ ఉంటాయని థింక్ చేయరు అనమాట. అందుకని మనం ఎప్పుడైనా ఎకానమీ సైకిల్ ను బట్టి మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు మార్చుకుంటూ పోవడం ద్వారా రిటర్న్స్ ఎక్కువ తీయచ్చు అనమాట. ఒకవేళ మీరు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్లో డౌన్ లో కూడా లేదా రిసెషన్ లో కూడా మనం పోర్ట్ఫోలియో దారుణంగా నెగిటివ్ వెళ్ళిపోద్ది అనమాట. అదే రికవరీ ఉన్నప్పుడు నువ్వు బ్లైండ్ గా పెట్టినా సరే డబ్బు వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ కోవిడ్ డబ్బుల్లో అందులో ఎవరు పెట్టినా అమౌంట్ వస్తుంది అనమాట. అట్లా ఈ ఎకానమీ సైకిల్ తగ్గట్టు ఉండాలన్నమాట. అందుకని డెట్ ఫండ్స్, ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఏ అసెట్కి ఎంత అలొకేట్ చేయాలి, విత్ ఇన్ ద ఈక్విటీలోనే మళ్ళీ దేనికి ఎప్పుడు అటాక్ ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి అనేది ఈ ఎకానమీ సైకిల్ లో డిఫైన్ చేస్తూ ఉంటాయి అనమాట. అయితే ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి ఎకానమీ సైకిల్ బీన్ అవుతుంది మనం చెప్పడం కష్టం. ఇప్పుడు లైక్ సమ్మర్ అన్నాం అనుకోండి, మార్చ్ బీన్ అయ్యి జూన్ దాకా ఉంటుంది, అన్నంత ఈజీగా మనం చెప్పలేము ఎకానమీ ఎగ్జాక్ట్ ఇప్పుడు పిన్ పాయింట్ చేయలేము అనమాట. చలికాలం ఎప్పుడు వచ్చింది ఎగ్జాక్ట్లీ ఏ రోజు నుంచి మనం చెప్పలేము అనమాట. అట్లా ఎకానమీ సైకిల్ స్లోగా మనకు అర్థం అవుతుంది తప్ప అంత షార్ప్ గా అర్థం కావాలన్నమాట. అంటే డేటా ఎప్పుడు కూడా చాలా లేట్గా వస్తుంది మార్కెట్ డేటా ఎప్పుడు కూడా. అందుకని స్టాక్ మార్కెట్ అన్నిటికన్నా ముందు రియాక్ట్ అవుతుంటుంది. అందుకని స్టాక్స్ ఏదన్నా దారుణంగా పడుతున్నాయి, మూవింగ్ యావరేజ్ కట్ అవుతున్నాయి, అన్ని ఎక్కువ స్టాక్స్ అనుకున్నాం అనుకోండి, మార్కెట్ స్లో డౌన్ రాబోతుందని అర్థం. అందుకని ఎకానమీ కన్నా ముందే స్టాక్స్ రెడీ అవుతాయి. అందుకని కోవిడ్ అప్పుడు మనం చూసాం అనుకోండి, మార్చి 2020 నుంచి మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది. యాక్చువల్ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి టైంలో, కోవిడ్ టైంలో ఎక్కువ, ఏప్రిల్ మంత్ లో పీక్ లెవెల్ ఉన్నాయి కోవిడ్ కేసులు, స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. అర్థం కాల జనాలకి ఎన్ని కేసులు పెరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ పెరుగుతుందని. ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చేసిందో సెప్టెంబర్ లో మార్కెట్ ఆగిపోయింది కంప్లీట్ గా 5 నెలలు. మనం అనుకుంటాం కదా వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఎకానమీ హెల్దీగా అవుతుంది, ఇంకా స్టాక్స్ పెరుగుతాయో, కానీ మార్కెట్ పెరగదు. అందుకని ఎకానమీ ముందే ప్రెడిక్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్. అందుకని స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక 2-3 మంత్స్ ముందే అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతా ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూచర్ నుంచి లాంటి గొప్ప గొప్ప ఫండ్ మేనేజర్స్ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ పుణ్యం అంటూ ఇప్పుడు మనకి మార్కెట్ ఈజీగా అర్థం అవుతుంది అనమాట, ఎలా అటాక్ చేయాలి, ఎలా డిఫెన్స్ చేయాలి. సో ఇప్పుడు ఉన్న ఈ సైకిల్లో మన ఇండియా ఉంది, ఇప్పుడు భూమి నుంచి స్లో డౌన్ రాబోతుంది, వరల్డ్ ఎకానమీలు అన్ని కూడా స్లో డౌన్ అవుతున్నాయి, అన్ని చోట్ల ఇన్ఫ్లేషన్ మళ్ళీ రికార్డ్ అవుతుంది. అందుకని నెక్స్ట్ 1 ఇయర్ మనది స్లో డౌన్ లో మార్కెట్ లో ఉంటాం అనమాట స్టేటస్. స్లో డౌన్ లో నువ్వు బుల్ మార్కెట్ లాగా 30 ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని కన్జర్వేటివ్ మీద 10% లేదా లెస్ దాన్ 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ నుంచి. స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ స్లో అయినప్పుడు ఆపర్చునిటీస్ రావు అనమాట. స్టాక్ మార్కెట్ ఏంటంటే ముందే ప్రెడిక్ట్, ముందే స్లో అవుద్ది,
ఆటోమేటిక్ గా డిస్కౌంట్ చేసుకుని వెళ్ళిపోతుంటాయి అన్ని. అందుకో నెక్స్ట్ వన్ ఇయర్ వరకు కొంచెం లోడ్ అవన్నీ ఎక్కడైనా. థ్యాంక్ యూ సార్.